నిండు 13 ఆర్టీసీ ఉద్యోగుల ధర్నాలు. ఆర్టీసీ యాజమాన్యం 59వ సమస్యలు 59 సమస్యలు పరిష్కరించకపోవటాన్ని నిరసిస్తూ ఉద్యోగులు ఈ నెల 12-13వ తేదీన ఎర్ర బ్యాడ్జీలతో విధులకైతే హాజరై టీ భోజన విరామ సమయాల్లో. సో ఈ విధంగా 12-13వ తేదీన ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా వీరైతే ఉద్యమం అయితే చేయబోతున్నారన్నమాట. ఒక ఈపీఎఫ్ఓ సిపిఎస్లో ఏదో ఒక ఆప్షన్ ఇచ్చే గడువు తొలగించి ఉద్యోగులకు ఎప్పుడైనా ఆప్షన్ ఇచ్చేలా వీలు కల్పించాలని, 2017 వేతన సవరణ బకాయిలు అందరికీ ఒకేసారి చెల్లించాలని, గతంలో మాదిరిగా పరిమితి లేని విద్యా సదుపాయాలు కల్పించాలని, రిటైర్ అయిన ఉద్యోగుల సెటిల్మెంట్స్ అంటే సెటిల్మెంట్స్ సిఎఫ్ఎంఎస్లో అప్లోడ్ చేయడంలో జరుగుతుందన్న జాప్యాన్ని కూడా నివారించాలని, అప్పీల్స్ పరిష్కరించి న్యాయం చేయాలని చెప్పేసి అన్నారనమాట. సో అందువల్ల బత్యాలు చెల్లించాలని, తదితర డిమాండ్లను నెరవేర్చాలని కూడా కోరడం అయితే జరిగింది. సో ఈ విధంగా ముఖ్యంగా చూసుకుంటే 12-13 తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులందరూ కూడా ఆందోళన అయితే చేయబోతున్నారు. సో ఇది ఫ్రెండ్స్ వీడియో, నేను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. లేటెస్ట్ అప్డేట్స్ అన్ని అందిస్తూ ఉంటాయి.